చెరపకు రా చెడేవు అని ఒక సామెత ఉంది రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తూ రాజకీయ పార్టీల్లాగానే ఉంటూ మీడియా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తున్నంత వరకు వ్యవస్థలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రజలు కూడా మీడియాకి విపరీతమైన ఇచ్చేవాళ్ళు అదే సమయంలో రాజకీయ పార్టీ నాయకులకు కూడా విపరీతమైన గౌరవించేవాళ్ళు రాజకీయం దారి తప్పడం ప్రారంభమైనప్పుడు మీడియాకి గౌరవం పెరిగింది ఖచ్చితంగా మీడియా అందులో ఉన్న లోపాలను ఎత్తుచూపెడతాం ప్రారంభించాక ప్రా చేస్తూ ఉండేది కాబట్టి అయితే ఎప్పుడైతే మీడియా రాజకీయ పక్షాల వారసత్వం వైపుకి వెళ్ళిపోయిందో అంటే రాజకీయ పక్షాలకి ఏజెంట్గా పనిచేయడం ప్రారంభించింది ఇక మీడియా మీద కూడా వాల్యూ పోయింది ఇవాళ పత్రికలో ఇదివరకు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి కాస్త చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు ఇప్పుడు నా బుట్టం బయటకు వచ్చేసి ఇట్లాంటి వీడియోలు ఎందుకు చేసుకుంటున్నాం కొంతమంది ఏదేదో వాగుతారు వాగేటటువంటి చూద్దాం ఇప్పుడు చూడండి ఫేస్ జ్వరంతోనే అట్లాగే చేసుకుంటున్నాం ఎందుకు అంటే కష్టం మన కష్టం మీద మనం బతుకుతాం ఇదివరకు మీడియాలో చేసింది అదే పని ఇప్పుడు చేస్తున్నది అదే పని ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే మీడియా ఎథిక్స్ అన్నటువంటి రామోజీ లాంటి వాళ్ళు పక్కన పెట్టేసి ఆ ఎథిక్స్ని కాస్త దిగజార్ చేస్తున్నటువంటి దానికి సజీవ సాక్ష్యం వాళ్ళ విశాఖ మీద ఒక పెద్ద స్టోరీ విశాఖపట్నంలో చేతులు మారిపోయిన భూములు దోచేసుకున్నారు దాచేసుకున్నారు అన్నట్టు సహజంగా విశాఖపట్నం లాంటి దాన్ని దోచేసుకోవాలంటే హైదరాబాద్ని ఇంకెన్ని రెట్లు దోచేసుకుని ఉండాలా ఖచ్చితంగా రాజకీయ నాయకుల దౌర్జన్యాలు ఉంటాయి అది విశాఖలోనైనా వైజాగ్లోనైనా బెంగళూరులోనైనా ఢిల్లీలోనైనా కానీ దాన్ని నిజమైనటువంటి స్ఫూర్తితో రాయాలి అది జగన్ దోచేసుకుంటున్నాడు అన్నటువంటి కోణం రాయడం కోసం మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చుకొచ్చాం అసలు ఎక్కడో ఎందుకు ఫస్ట్ అసలు దోపిడీదారు ఎవరు మొట్టమొదటి దోపిడీదారు విశాఖపట్నం అంటే ప్రశాంతతకు మారుపేరైనటువంటి పట్టణంలో మొట్టమొదటి దోపిడీదారు మొట్టమొదటి భూ కబ్జాదారు ఎవరు అంటే స్వయంగా రామోజీరావు గారే ఎందుకు ఒక వ్యక్తి దగ్గర లీజుకి తీసుకుని ఆ వ్యక్తి భూమిని ప్రభుత్వానికి రోడ్డేయడానికి ఇచ్చి దాని బదులు భూమిని తన పేరుతో రాయబించేసుకుని తన కొడుకు పేరుతో రాబించేసుకున్నటువంటి మొట్టమొదటి క్రిమినల్ రామోజీరావు గారే ఆ కేసులోనే గచ్చేవరికి సెటిల్మెంట్ చేసుకుని వదిలేసేసుకుంది అలా సీతమ్మదారులతో ఈనాడు కార్యాలయం ఎందుకు తీసేసుకున్నారు అందుకే కదా మరి అంతకు మించినటువంటి కుంభకోణం ఇంకా మొట్టమొదటి ఎవడు చేశాడు విజయవాడ ఈనాడు కార్యాలయం పరిస్థితి ఏంటి మొన్నటిదాకా ఎందుకు అట్లుంది కాబట్టి నీతులు చెప్పేటప్పుడు ఆ నీతులు మొదట మనం పాటించేలా ఉండాలి అక్కడ పోయింది సరే రెండవది అక్కడ ఏ తప్పు చేయలేదు వైసీపీ వాళ్ళు సొద్దపోసలని చెప్పేంత అమాయకత్వం నాకైతే లేదు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగింది స్వయంగా అయ్యన్న పాత్రుడు స్వయంగా గంటా శ్రీనివాసరావు మీదనే ఆరోపణ చేసి అప్పుడు ఏమన్నా ఇట్లా రాసుకొచ్చామా ఏం అనేది సబ్బమ్మారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు చేసింది ఏంటి వ్యవహారాలు అప్పుడు కూడా రాసి ఇప్పుడు రాసి ఉంటే వాల్యూ ఉండేది ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ భూముల్ని నొక్కేస్తంటే మర్డర్ చేసి అవతల పడేసినా తప్పులేదు పొడిచి అవతల పడేయాలి అట్లాంటి లెబ్బీ కొడుకులని ఏ రాజకీయ నాయకుడైనా సరే తప్పేం లేదు కానీ అది మీడియా అనేటువంటిది నిష్పక్షపాతంగా ఉంటే ఇప్పుడేంటి తెలుగుదేశం కూడా ఎవడన్నా కబ్జా చేస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి దగ్గరికి వెళ్తే కనుక తప్పని చెప్పి వీళ్ళకే చెప్పి పంపిస్తారు వైసీపీ వాడికి కబ్జ చేస్తే వీళ్ళు రాస్తారు అదే వైసీపీ సంబంధించిన అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే వైసీపీ వాళ్ళకి సంబంధించి అయితేనే రాస్తారు అంటే మీడియా కూడా వన్ సైడెడ్ పోయిన తర్వాత అసలు ఇంకా సమాజంలో రక్షణ ఎక్కడ ఉంది పోలీస్ వ్యవస్థ ఎట్లాగూ దిగజారిపోయింది ఇప్పుడు మీడియా వ్యవస్థ కూడా ఇట్లా తయారైపోయి ఇట్లాంటి కథనాలు రాసుకొస్తున్నాక ఇంకా ఎక్కడ అసలు ప్రజలకి ఎక్కడ ఉంది షెల్టర్ అనేది అర్థం కావట్లేదు